గుప్పిడంత మనసు సీరియల్ జూలై ట్వంటీ ఫస్ట్ అంటే ఈరోజు రాత్రి ఎపిసోడ్లోని హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము సాక్షి ఇంటికి రిషి జగతి మహేంద్ర గౌతమ్ వసు భోజనానికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది సాక్షి ఫుడ్ ఏమీ ప్రిపేర్ చేయలేదు తనకి వంట రాదు అని ఇక తర్వాత మహేంద్ర అయితే మరి ఇప్పుడు ఫుడ్ పరిస్థితి ఏంటి బాగా ఆకలి వేస్తుంది అని అంటాడు ఇక అది విన్న సాక్షి ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుందాం అని అంటుంది లేదమ్మా నాకు బయట ఫుడ్ పడదు ఉన్నవాటితో ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటే మంచిది అని మహేంద్ర అంటాడు ఇక సాక్షికి వంట రాదు అన్న విషయం తెలిసాక సాక్షి పరువు అక్కడ పోతుంది ఇక తర్వాత వసు నువ్వు వెళ్ళి ఏదో ఒకటి ఉన్న వాటితోనే ప్రిపేర్ చేయమ్మా త్వరగా అని వసుకి చెప్తాడు మహేంద్ర ఇక వసు అయితే కిచెన్లోకి వెళ్తుంది అది చూసిన సాక్షి వెళ్ళు వెళ్ళు కిచెన్లో ఏమీ లేవు నువ్వే తిరిగి బొంగమూతి పెట్టుకొని నాకు ఏమీ చేత కాదు నా వల్ల కాదు అని నువ్వే వస్తావు ఇక అప్పుడు నీ పరువు మొత్తం పోతుంది అందరూ నవ్వుతారు అని ఎంతో సంతోషిస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కొద్దిసేపు తర్వాత వసు ఫుడ్ ప్రిపేర్ చేసి అందరికీ పెడుతుంది ఇక అందరూ బోన్ చేస్తూ వసుని చాలా పొగుడుతూ ఉంటారు ఎంత బాగా చేసావమ్మా అని చెప్పి మహేంద్ర దగ్గర నుంచి జగతి అందరూ కూడా తనని ఎంతగానో పొగుడుతారు ఇది చూసి నా సాక్షి నా ఇంట్లో దీని పెత్తనం ఏంటి అసలు ఎందుకు ఇలా పొగుడుతున్నారు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత బోన్ చేసేసి అందరూ బయలుదేరుతారు ఇక బయటకు వచ్చిన తర్వాత మహేంద్ర మరి ఇప్పుడు వసుధరిని ఎవరు డ్రాప్ చేస్తారు అని అడుగుతాడు ఇక వెంటనే రిషి నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు ఇక తర్వాత కారులో వసు రిషి బయలుదేరుతూ ఉంటారు ఇక్కడ సాక్షి అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయాక ఇంట్లో గట్టిగా అరిచి వసు మీద బాగా కోపం చూపిస్తుంది ఇక కారులో వసు రిషి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వసు అయితే సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగనా అని అంటుంది ఏంటి చెప్పు అంటే అసలు సాక్షి మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది నాకేం ప్రత్యేకంగా అభిప్రాయం లేదు అవును తన సంగతి పక్కన పెట్టు అసలు నీ సంగతి ఏంటి నువ్వు నా మెడలో దండ వెందుకు వేశావు లైబ్రరీలో నువ్వు మాట్లాడిన మాటల వెనుక అర్థం ఏంటి నాకు ఇప్పుడు చెప్పు అని అంటాడు ఇక తర్వాత వసు మనసులో మాటను చెప్పాలని ప్రయత్నం చేస్తూ నేను అంటూ తడబడుతుంది ఇక వెంటనే రిషి సరే సరేలే నేనంటే రెస్పెక్ట్ అదే కదా చెప్తావు అని మాట దాటేస్తాడు ఇక తరువాత నెక్స్ట్ డే కాలేజ్కి అందరూ కూడా వెళ్తారు ఇక వసు అలాగే పుష్ప ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పుష్పతో వసు నేను నేను రిషి సరికి అసిస్టెంట్గా ఉండాలా నేను చేయగలనా అని అంటుంది ఇక తర్వాత వెంటనే వెనక నుంచి రిషి అక్కడికి వస్తాడు అది చూసిన పుష్ప లేచి భయంగా నిలబడుతుంది ఏంటి ఏదో పులిని చూస్తున్నట్టు అలా భయపడుతున్నావు అని వెనక్కి తిరిగి చూస్తుంది ఇక అక్కడ రిషి ఉంటాడు ఇక అదేం లేదు సార్ నేనేదో క్యాజువల్గా మాట్లాడుతున్నాను అంటుంది ఇక అదే టైంలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పుష్పకి కాల్ వస్తుంది ఇక పక్కకి మాట్లాడడానికి వెళ్ళిపోతుంది అప్పుడు రిషి తన వెనక దాచి ఉన్న గులాబీ పువ్వును తీసి వసు ముందు పెడతాడు ఇక గులాబీ ఇక ఆ పువ్వుని చూసిన వసు ఎంతో సంతోషపడుతుంది ఇక గులాబీ పువ్వుని తీసుకువచ్చిన రిషి వసుకి ఏం చెప్తాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి